ఢిల్లీలోని రావు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న తాన్యా సోని, శ్రేయస్ యాదవ్, నవీన్ దుల్విన్ ముగ్గురు వరదల్లో ప్రమాదవశాత్తు మరణించగా మంచిర్యాలపట్నంలోని ఎమ్మెల్యే నివాసంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు కొకిరాల సురేఖ, ప్రేమ్ సాగర్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఢిల్లీలో సివిల్స్ ప్రిపరేషన్ కోసం వెళ్ళినటువంటి ముగ్గురు విద్యార్థులు నిన్న వచ్చినటువంటి వరదల్లో కింద సిల్లర్లో వచ్చిన వరదల్లో మరి చనిపోవడం జరిగింది. దాంట్లో తాన్యా సోని గారు మన మంచిర్యాలకు శ్రీరాంపూర్ చెందినవారు. వారికి మరి ఆ ముగ్గురు విద్యార్థులకు పెద్దలు ప్రేమ సోదరకుండా విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేంద్రుడు శ్రద్ధాంజలి పడిన జరుగుతున్నారు. అందరూ ఒక 2 నిమిషాలు మనోపాటు. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబోస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళింది. అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి ఆ బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో ముగ్గురు మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరంగా స్పందించి వాళ్ళకి పరిహారం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.